పార్లమెంటులో ప్రవేశపెట్టిన వ్యాపార బిల్లును రద్దు చేయాలి అని ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో వామపక్షాలు రైతు దీక్షలు చేపట్టారు. వామపక్షాలు పార్లమెంటులో ప్రవేశపెట్టిన వ్యాపార బిల్లును వెంటనే రద్దు చేయాలి అని 3 రోజులు రైతు దీక్షలు ప్రారంభించారు. ఇందులో భాగంగా వైపాలెంలోని మెయిన్ సెంటర్ రోడ్డులో దీక్షలను టీసీహెచ్ చెన్నయ్య ప్రారంభించారు. సిపిఐ నాయకుడు చెన్నయ్య కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మోదీ పచ్చి అవకాశవాది అని ధ్వజమెత్తారు. దేశమంతా కోవిడ్ తో బాధపడుతున్నా పట్టించుకోకుండా ఈ విధమైన రైతు వ్యతిరేక విధానాలు అవలంబించడం ఏమాత్రం మంచిది కాదు అని అన్నారు. నిత్యవసర సరుకుల ధరలను పెంచుతూ సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. రైతులు పండించిన పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చు అన్నారు, కానీ రైతులు పక్క రాష్ట్రంలో ఎలా అమ్ముకుంటారని ప్రశ్నించారు. ఈ దీక్ష కార్యక్రమంలో సిపిఐ నాయకులు టీసీహెచ్ చెన్నయ్య, సిపిఐ జిల్లా నాయకులు కేవీ కృష్ణగౌడ్, సిపిఐ నాయకులు గురవయ్య, గురునాథం మరియు సిపిఐ సిపిఎం నాయకులు పాల్గొన్నారు. చెన్నై గారికి అదే విధంగా సిపిఎం పార్టీ ఎర్రగొండపాలెం ఏరియా నాయకులు ఉమ్మా బాలనాథయ్య గారికి, విప్రాంతక మండల కార్యదర్శి బాణాల రామయ్య, అదేవిధంగా సిపిఎం పార్టీ నాయకులు వారి అందరికి కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రకాశం జిల్లా సభ్యులు తరఫున, అదేవిధంగా సిపిఐ ఎర్రగొండపాలెం కమ్యూనిస్టు పార్టీ కమిటీ తరఫున విప్లవ సంఘంలో తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రధానంగా కేంద్రంలో అధికారంలో కొనసాగుతున్నటువంటి నరేంద్ర మోడీ పచ్చి అవకాశవాదంతో ఈ రైతు వ్యతిరేకమైనటువంటి బిల్లులు అదును చూసి మరి ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విద్యుత్తుంది, లక్షలాదాన్ని ప్రజలు ఇబ్బందులకు గురయ్యి సరిపోతా ఉంటే ప్రజలు మరి ఏమీ చేయలేరు, సభ్యులు చేయలేరు, ముందుకు రాలేరనే ఉద్దేశంతో ఈరోజు నరేంద్ర మోడీ అవకాశవాదంగా మరి ఈ బిల్లులను పార్లమెంట్ లో ప్రవేశపెడితే ఆ బిల్లుల యొక్క పర్యవసానం భవిష్యత్తులో చాలా నష్టాలను వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈరోజు గతంలో మరి నరేంద్ర మోడీ గారు గతంలో నిత్యవసర సరుకులు, ఈరోజు పప్పులు, బియ్యము, ఉన్నటువంటి ఉల్లిపాయలు ఎన్ని కూడా నిత్యవసర సరుకుల జాబితా నుండి తొలగించడం జరిగింది. రేపు నిత్యవసర సరుకుల జాబితాలో లేవు, గతంలో ధరల నియంత్రణకు నియంత్రణ ఉండేది. ఈరోజు మీరు వ్యాపారస్తుల యొక్క లాభాల కోసం మీరు ఎంతవరకైనా ధర పెంచుకోవచ్చు, వీటన్నిటిని అమ్ముకొని కృత్రిమ కొరత సృష్టించి లాభాలు మరి కార్పొరేట్ వర్గాలకు లాభాలు చేకూర్చడానికి ఈ నిత్యవసర సరుకులకు సంబంధించినటువంటి ధరల నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చారు అని. రెండు, మరి ఈరోజు రైతు పండించినటువంటి పంట ఉత్పత్తులను మరి ఇతర రాష్ట్రాలలో మీరు ఎక్కడైనా అమ్ముకోవచ్చు అంటే కర్ణాటక, బెంగళూరు, మహారాష్ట్ర, ఢిల్లీ లాంటి ప్రాంతాలకు వెళ్లి రైతులు అమ్ముకోగలరా? ఇది చాలా రైతులను నష్టదాయకంగా కలిగించినటువంటి మరి ఈ ఉత్పత్తులకు సంబంధించినటువంటి ఈ పంటలను కార్పొరేటులు కారు సొమ్ముగా గ్రామీణ ప్రాంతాల్లోకి వచ్చి గురి అయితే 2000 రూపాయలు వద్ద ధర ప్రకటించకుండా గ్రామీణ ప్రాంతాలను మేము ఇది